హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ విభాగానికి స్వాగతం అయితే ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే ఎనిమిదవ తరగతి సోషల్ నుంచి మూడవ పాఠం భూచలనాలు ఋతువులు అయితే ఈ ఎగ్జామ్ రాయబోయే ముందు మనం నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్ టూ వారి యొక్క టాప్ ర్యాంకర్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అయితే ముందుగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అభినందనలు అయితే మనం టాప్ ర్యాంకర్స్ని చూసుకున్నట్లయితే మొదటిగా శాంతి కృష్ణ గారు ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయడం జరుగుతుంది అలాగే దయానిత ఆదిత్య గారు ఎనభై తొమ్మిది మార్కులు పొందారు వీరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు అలాగే సుహాసిని కాండవల్లి గారు కూడా ఎనభై నాలుగు మార్కులు పొందారు వారికి ప్రత్యేకమైన అభినందనలు అలాగే పల్లా లలిత గారు ఎనభై మార్కులు పొందారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది ఇలా మీరు డిఎస్సిలో కూడా టాప్ ర్యాంకర్స్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అయితే ఎగ్జామ్ రాయటం జరిగింది అయితే మీరు కూడా ఇలా టాప్ ర్యాంకర్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్కు అందరికీ ఆల్ ది బెస్ట్ మొదటి ప్రశ్న క్రింది వాణిలో కాలక్రమాన్ని ప్రభావితం చేసే అంశం ఆప్షన్ వన్ భూభ్రమణం ఆప్షన్ టూ భూ అక్షం వంపు కలిగి ఉండడం ఆప్షన్ త్రీ భూ పరిభ్రమణం ఆప్షన్ ఫోర్ పై వన్ యూ అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో కాలాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం ఏంటి అంటే పై మూడు ఆప్షన్లు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏ అంటారు ఆప్షన్ వన్ దక్షిణాఫ్రికా ఆప్షన్ టూ జపాన్ ఆప్షన్ త్రీ నార్వే ఆప్షన్ ఫోర్ న్యూయార్క్ అయితే అర్ధరాత్రి సూర్యుడిని ఉదయించే దేశమని ఏ దేశాన్ని పిలుస్తారు లేదా అంటారు అనే ప్రశ్న అయితే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమని దేన్ని అంటారు అంటే ఆప్షన్ త్రీ నార్వేను అని అంటారు మూడవ ప్రశ్న భూమి డాష్ నుంచి డాష్కు భ్రమిస్తుంది అంటే ఎక్కడ నుండి ఎక్కడకు భ్రమిస్తుంది ఏ వైపు అనేది ఆప్షన్ వన్ పడమర తూర్పు ఆప్షన్ టూ తూర్పు పడమర ఆప్షన్ త్రీ ఉత్తరం దక్షిణం ఆప్షన్ ఫోర్ దక్షిణం ఉత్తరం అయితే భూమి యొక్క భ్రమణం ఏ వైపు నుంచి ఏ వైపు వరకు తిరుగుతుంది అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ వన్ పడమర నుండి తూర్పుకు భ్రమిస్తుంది నాలుగవ ప్రశ్న భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను ఒకసారి తిరిగి రావడానికి భూమికి పట్టే కాలం ఆప్షన్ వన్ మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు ఆప్షన్ టూ ఇరవై నాలుగు గంటలు ఆప్షన్ త్రీ మూడు వందల అరవై ఆరు రోజుల ఐదు గంటల నలభై నిమిషాలు ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు గంటలు అయితే ఆప్షన్ టూ ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఐదవ ప్రశ్న భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఇవి ఏర్పడుతున్నాయి అవి ఏవి అనేది ఇక్కడ సమాధానం అవుతుంది అందుకు ఆప్షన్ వన్ కాలాలు ఆప్షన్ టూ ఋతువులు ఆప్షన్ త్రీ పగళ్ళు రాత్రులు ఆప్షన్ ఫోర్ మబ్బులు అయితే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడినవి ఏవి అంటే ఆప్షన్ త్రీ పగళ్ళు రాత్రులు ఏర్పడతాయి తర్వాత భూ పరిభ్రమణానికి పట్టుకాలం ఆప్షన్ వన్ మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు ఆప్షన్ టూ మూడు వందల అరవై ఆరు రోజుల ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు ఆప్షన్ త్రీ మూడు వందల అరవై ఐదు రోజుల నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు ఆప్షన్ ఫోర్ మూడు వందల అరవై ఆరు రోజుల నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు అయితే ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతూ ఉంటుంది ఈ తలాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ భూభ్రమణం ఆప్షన్ టూ భూ పరిభ్రమణం ఆప్షన్ త్రీ అక్షధ్రువత్వం ఆప్షన్ ఫోర్ తలం అయితే సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతూ ఉంటుంది అయితే ఆ యొక్క తలాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఫోర్ తలం అని అంటారు ఎనిమిదవ ప్రశ్న క్రింది వాణిలో పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అని దేనిని పిలుస్తారు ఆప్షన్ వన్ తలం ఆప్షన్ టూ భూభ్రమణం ఆప్షన్ త్రీ భూ పరిభ్రమణం ఆప్షన్ ఫోర్ ధ్రువత్వం అయితే పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అని దేనిని పిలుస్తారు అంటే ఆప్షన్ ఫోర్ అక్షధ్రువత్వాన్ని పిలుస్తారు తొమ్మిదవ ప్రశ్న ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహాజనిత రేఖను ఇలా అంటాము ఆప్షన్ వన్ తలం ఆప్షన్ టూ అక్షం ఆప్షన్ త్రీ అక్ష ధృవత్వం ఆప్షన్ ఫోర్ క్షితిజ రేఖ ఆప్షన్ టూ అక్షం అనేది ఇక్కడ సరైనది పదో ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైనది ఏ సూర్యుడు ప్రకాశవంతంగా చేసే గోళాకార అంచును ప్రకాశ వృత్తం అంటారు బి సూర్యుడి కిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడిగాను కోణంలో పడే ప్రాంతంలో తక్కువ వేడిగాను ఉంటుంది ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే ఇచ్చిన ఏబీలు సరైనవే కాబట్టి ఆప్షన్ త్రీ ఏ మరియు బి అనేది ఇక్కడ స కరెక్ట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న మకర రేఖపై సూర్యుడు ఏ తేదీన ప్రకాశిస్తాడు ఆప్షన్ వన్ డిసెంబర్ ఇరవై రెండు ఆప్షన్ టూ ఫిబ్రవరి ఇరవై రెండు ఆప్షన్ త్రీ మార్చి ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ సెప్టెంబరు ఇరవై మూడు అయితే మకర రేఖపై సూర్యుడు ఏ తేదీన ప్రకాశిస్తాడు లేదా ప్రకాశించినటువంటి రోజు ఏది అంటే అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆప్షన్ వన్ డిసెంబర్ ఇరవై రెండు పన్నెండవ ప్రశ్న ఈ క్రింది ఏ రోజులను విషవత్తులుగా పేర్కొంటారు లేదా విషవత్తులని అంటారు ఆప్షన్ వన్ జూన్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ టూ మార్చ్ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ ఫోర్ జూన్ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి అయితే ఆప్షన్ త్రీ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఇది రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న కర్కట రేఖపై సూర్యుడు ఏ తేదీన ప్రకాశిస్తాడు ఆప్షన్ వన్ జూన్ ఇరవై ఒకటి ఆప్షన్ టూ మార్చి ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ డిసెంబర్ ఇరవై రెండు ఆప్షన్ ఫోర్ సెప్టెంబర్ ఇరవై మూడు అయితే కర్కట రేఖపై సూర్యుడు ఏ తేదీన ప్రకాశిస్తాడు అంటే ఏ తేదీన ప్రకాశిస్తాడు అంటే ఆప్షన్ వన్ జూన్ ఇరవై ఒకటిన కర్కట రేఖపై సూర్యుడు ప్రకాశిస్తాడు పద్నాలుగో ప్రశ్న కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ సమశీతోష్ణ మండలం ఆప్షన్ టూ శీతోష్ణ మండలం ఆప్షన్ త్రీ ఉష్ణ మండలం ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు అయితే భూగోళంలో కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు లేదా ఏమని అంటారు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఉష్ణ మండలం అని చెప్పడం జరుగుతుంది అలాగే పదహైదవ ప్రశ్న ఉత్తరార్థగోళంలో వేసవి ఉన్నప్పుడు దక్షిణార్థగోళంలో ఏ కాలం ఉంటుంది ఆప్షన్ వన్ వర్షాకాలం ఆప్షన్ టూ శీతాకాలం ఆప్షన్ త్రీ వసంతకాలం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే ఉత్తరార్థగోళంలో వేసవి ఉంది అంటే ఆ ఉత్తరార్థగోళంలో సూర్యుడు ఉన్నాడు అంటే అక్కడ నిట్ట నిలువుగా ఉన్నటువంటిగా మనం పేర్కొనాలి అప్పుడు ఇక్కడ ఏటవాలిగా ఉంటాయి కాబట్టి దక్షిణార్ధగోళంలో శీతాకాలం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే పదహారవ ప్రశ్న భూమి అక్షం ఎంత మేర వంగి ఉంటుంది ఆప్షన్ వన్ పదమూడు పాయింట్ ఐదు డిగ్రీలు ఆప్షన్ టూ ఇరవై పాయింట్ ఐదు డిగ్రీలు ఆప్షన్ త్రీ ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు అయితే ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు పాయింట్ ఐదు లేదా ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుంది అలాగే పదిహేడవ ప్రశ్న భూమధ్య రేఖ మీద సూర్యుడు ప్రకాశించు రోజులు ఆప్షన్ వన్ డిసెంబర్ ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి ఆప్షన్ టూ జూన్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ త్రీ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ ఫోర్ డిసెంబర్ ఇరవై రెండు మార్చి ఇరవై మూడు అయితే భూమధ్య రేఖ మీద సూర్యుడు ప్రకాశించేటువంటి రోజులు అంటే పగలు రాత్రి సమానంగా ఉండేటువంటి లాగే పేర్కొంటాం ఆప్షన్ త్రీ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు పద్దెనిమిదవ ప్రశ్న భూమధ్య రేఖకు ఉత్తరాన దక్షిణాన విస్తరించిన ఖండాన్ని క్రింది వాణిలో గుర్తించండి అంటే భూమధ్య రేఖకు పైన భూమధ్య రేఖకు కింద ఉండటువంటి ఖండం ఏది ఆప్షన్ వన్ యూరప్ ఆప్షన్ టూ ఆస్ట్రేలియా ఆప్షన్ త్రీ అంటార్కిటాకా ఆప్షన్ ఫోర్ ఆఫ్రికా ఆప్షన్ ఫోర్ ఆఫ్రికా పంతొమ్మిదవ ప్రశ్న ధృవాల దగ్గర పగలు ఉన్న సమయంలో సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడే ప్రాంతం ఆప్షన్ వన్ దిగ్మండలం ఆప్షన్ టూ శీతల ప్రదేశం ఆప్షన్ త్రీ మంచు ప్రదేశం ఆప్షన్ ఫోర్ సీ సమశీతోష్ణ మండలం అయితే ధృవాల దగ్గర పగలు ఉంది అంటే సూర్యకిరణాలు అక్కడ లంబంగా ఉంటాయి అయితే ఏటవాలుగా ఉండే ప్రాంతం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ కిరణాలు ఏటవాలుగా పడే ప్రాంతం ఏది అంటే ఆప్షన్ వన్ దిగ్మండలం అనేది ఇక్కడ సరైనది అవుతుంది ఇరవైవ ప్రశ్న క్రింది వాటిని పరిశీలించండి ఏ సూర్యుని చుట్టూ భూమి తిరగడంని పరిభ్రమణం అంటారు బి సూర్యుడి చుట్టూ భూమి ఒకే స్థలంలో ఒకే దారిలో తిరుగుతూ ఉంటుంది దీనినే కక్ష్య అంటారు ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరికాదు ఆప్షన్ టూ ఏ సరికాదు బి సరైనది ఆప్షన్ త్రీ ఏ సరైనది బి సరైనది ఆప్షన్ ఫోర్ ఏ సరికాదు బి సరికాదు అయితే పరిశీలించినట్లయితే ఏబి రెండూ సరైనవే కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎగ్జామ్ అందరూ బాగా చక్కగా రాశారని నేను భావిస్తున్నాను అయితే రేపటి రోజున సాయంత్రం జరగబోయేటువంటి ఎగ్జామ్ టాపిక్ ఏంటి అంటే ఎనిమిదవ తరగతి సోషల్ నుంచి నాలుగవ పాఠం ధృవ ప్రాంతాలు కాబట్టి వీటిని మీ దృష్టిలో ఉంచుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నించండి డిఎస్సిలో జాబ్ కొట్టేంత వరకు మీ ప్రయత్నం ఎక్కడ కూడా ఆగకుండా ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అనేటువంటి అంశాన్ని గుర్తించుకొని మీరు ముందుకెళ్ళమని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్